దాని తర్వాత వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ గారు బీజేపీలో టీడీపీ నాయకురాలు రాష్ట్రం రుణం 11 లక్షల కోట్లు అని మరొక స్టేట్మెంట్ ఇస్తారు. 25/10/2023 చూడండి డేట్స్ ఒకసారి చూసుకోండి. అంటే ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారం ఒక పద్ధతి ప్రకారం తీసుకొని పోతారు ఈ అంత కొత్త కొత్త పాత్రధారులు. ఈనాడు వీళ్ళ మీడియా వీళ్ళ సోషల్ వీళ్ళ ఎల్లో మీడియా వీళ్ళు ఇతర పార్టీలో ఉన్న వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వదినమ్మ గారు. ఈవిడంటది వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ బీజేపీలో టీడీపీ నాయకులు అంటారు. రాష్ట్రం రుణం 11 లక్షల కోట్లు అని మరొక స్టేట్మెంట్ ఈవిడ చూసినట్టు ఈవిడకు తెలిసినట్టు స్టేట్మెంట్. ఇది 25/10/2023 మళ్ళా అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఎందుకు చేశారు?